చేయాల్సిందిగా నేను వాళ్ళు కోరుతున్నా. రెండోది, నేను ముందే చెప్పాను 2014 ఆ రోజు బైఫర్కేషన్ లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ ఆ బైఫర్కేషన్ నుంచి కంటే కూడా 2019-24 అడ్మినిస్ట్రేషన్ వల్ల చాలా నష్టపోయాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే 10,00,000 కోట్ల రూపాయలు అప్పు, 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ఎక్కడ చూసినా ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే, ఒక పరిపాలన అంటే సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మొన్నే మీరు చూశారు ఎంత దారుణం అంటే, ఎక్కడికి పోయినా నేను పార్టీ ఆఫీస్కి వెళ్తే 3 గంటలు నాన్ స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే ఒక 4,000 నుంచి 5,000 పిటిషన్లు వచ్చాయి. 5,000 పిటిషన్లో సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. అంటే భూ సమస్యలే 50%. ఎవరు తప్పిది? ఎప్పుడు నా 14 సంవత్సరాల సర్వీస్లో గాని ఇంత విధ్వంసం, ఇంత భూ కబ్జాలు, ఇంత 22A మిస్యూజ్ చేయడం ఎప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు ఏ రికార్డ్ చూసినా సస్పెన్షన్తో చూసే పరిస్థితి వస్తా ఉంది. అంతవరకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఫస్ట్ కేబినెట్ లోనే మేము ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేశాం. సర్వేను కూడా హోల్డ్లో పెట్టాం. ఆ సర్వే కూడా ఇప్పుడే రెవెన్యూ మినిస్టర్ చెప్పినట్టు ఎవడు ఊహించినటువంటి సర్వే రాళ్లు. దానికి కూడా గెలాక్సీ గ్రెనైట్ అన్నది బెస్ట్ గ్రెనైట్. భూమిలో పూడ్చే రాయికి ఇంట్లో వేసుకునే ఒక ఫ్యాన్సీ గెలాక్సీ గ్రెనైట్ పెట్టి దాని మీద ఫోటో వేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనందరం. ఇది సివిలైజ్డ్ వరల్డ్ ఎవరు క్షమించరు. ఇవన్నీ అలాంటివి చేశారు. ఇంకొక పక్కన పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఫోటోలు వేసుకోవడం, ఇట్ ఇస్ ఏ గవర్నమెంట్, ఇది అథారిటీ. పట్టా ఇచ్చేది నేనెవ్వల, ముఖ్యమంత్రిగా ఈరోజు ఉంటాను. కానీ తరతరాలుగా తల్లి వాళ్ళ యొక్క పేరెంట్స్ గాని పూర్వీకులు గాని సంపాదించిన కష్టార్జితం అలాంటి దాని మీద ఫోటోలు వేసుకోవడం, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా మేమే మిమ్మల్ని కోరేది ఒకటే కోరుతున్నాం, అవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక న్యూ ఓరియంటేషన్తో మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ సంపద సృష్టించడం, సమిక్షేమాన్ని సిన్సియర్గా అమలు చేయడం, ఇవన్నీ జరగాలంటే మళ్ళా వినూత్నంగా, ఇప్పుడు డబ్బులు కూడా లేవు, నేను ఒకటే చెప్పాను, వినూత్నంగా ఆలోచించడం. నేను మరుజలగా మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఒకప్పుడు రోడ్లకు డబ్బులుండేటివి కాదు. ఆ రోజు వినూత్నమైన ఆలోచనే BOOT రిఫార్మ్స్ లో వచ్చినటువంటిది. అందులోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ డిఫరెంట్ యాంగిల్స్ తీసుకెళ్లాం, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ చేశాం. ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే పరిస్థితి కూడా వచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక నిన్న